శ్రీ గురుభ్యో నమః శుభమ్యాత్. మకర రాశి వారికి జూన్ మొదటి 15 రోజుల్లో ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, మకర రాశిలోనే కుజుడు కేతు ఇద్దరు గ్రహాలు అంటే ఒకడు చంచల మనస్తత్వం తెచ్చేవాడు, రెండవ వాడు స్థిరత్వాన్ని ఇచ్చేవాడు. ఈ స్థిరత్వం అంటే ఆస్తిని ఐశ్వర్యాన్ని పెంచేవాడు ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు. అదేవిధంగా కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే డౌన్ఫాల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత మకర రాశి వారు ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. మొదటి కౌన్సిల్లో కాకుండా రెండో కౌన్సిల్లో అయినా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. మెడికల్ రంగంలో వెళ్ళే వాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ లైన్లో వెళ్ళే వాళ్ళు కానీ, ఏదైనా ఎయిమ్స్ రాసేవాళ్ళు కానీ, ఎవరికైనప్పటికీ కూడా మకర రాశిలో వాళ్ళకి చదువు చాలా అద్భుతంగా వెళ్తుంది. కానీ మొదటి రెండు కౌన్సిల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. మూడో విషయానికి వచ్చిన గణపతి ఆరాధన ఎందుకు చేయమని చెప్తామంటే, ఈ కేతు యొక్క చంచల మనస్తత్వం వల్ల నిజం నిర్ణయాల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి రాశిలో ఉన్న చంద్రుడితో కుజుడు కూడా కలిసినప్పుడు, కుజు చంద్రుడు కలిసే చంద్రమండలి యోగంలో యోగం వస్తుంది కాబట్టి ఆ యోగంలో భాగంగా కొంత స్థిరాస్తి కలిసి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అంటే ఈ మకర రాశిలో ఉన్నవాడు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి మాత్రం అద్భుతమైన ఫలితాలు, దీంతో కూడా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళకి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. శని 12 ఉన్నప్పటికీ విపరీతమైన వ్యాపారమైన దృష్టి కోణంతో పెట్టుకుని చేసుకునే వాడికి మాత్రం నష్టం కొంత చూపిస్తుంది. చదువుకున్న విద్యార్థులకు మాత్రం సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. గణపతి ఆరాధన మొట్టమొదటిది, తరువాత విష్ణు సహస్రనామానికి సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని తీసుకుని దాని సహస్రాన్ని చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దాని ఫలితంగా కొంతవరకు సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం మీద.